హాయ్ చిల్డ్రన్, గుడ్ మార్నింగ్. నేను ఉగాది అందరూ బాగా సెలబ్రేట్ చేస్తున్నారా? ఓకే, మనం ప్లవనామ సంవత్సరంలోకి వస్తున్నాం. ప్లవనామ సంవత్సరం పేరు ప్లవనామ సంవత్సరం. ప్లవ ప్లవనామ సంవత్సరం. మరి ఇప్పటి నుంచే తెలుగు నెలలు స్టార్ట్ అవుతాయి. మరి ఏ మాసం ఇది? నెలల్లో తెలుగు నెలలో ఏ మాసం? చైత్ర మాసం. సంవత్సరం చైత్రం మాసం. మాసం అంటే ఏంటి? నెల. చైత్ర మాసం ప్లవనామ సంవత్సరం. చైత్ర మాసం తిది పాడ్యమి. తిది రోజుకొక తిది చెప్పిన వస్తుంది కదా, తిది పాడ్యమి. తిది పాడ్యమి సంవత్సరం. మళ్ళీ నెక్స్ట్ 12 నెలలు అయ్యాక సంవత్సరం పేరు మారుతుంది. ఇప్పుడు చైత్ర మాసం ఇప్పటి నుంచి తెలుగు నెలలో స్టార్ట్ అవుతుంది. చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, తిథులు చెప్పిన రోజుకో తిది వస్తుంది కదా పాడ్యమి. ఈరోజు తిది పాడ్యమి. తెలుసుకున్నారు కదా అందరూ? ఓకే, నా ఓపెన్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 112. పేజ్ నెంబర్ 112 ఓపెన్ చేయండి. వన్ వర్డ్ ఆన్సర్స్ అయిపోయి, వన్ లాంగ్ ఆన్సర్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ లాంగ్ ఆన్సర్. వడ్రంగి బాబాయికి పిల్ల పిచ్చుకకు మధ్య జరిగిన సంభాషణను రాయండి. ఏం జరిగింది? ఊడిన ఈకను తీసుకొని పిల్ల పిచ్చుక వడ్రంగి దగ్గరికి వెళ్ళింది. వడ్రంగి బాబాయ్ ఊడిన ఈకను నా రెక్కకు అతికించవా అని అడిగింది. వచ్చి కూర్చోమని చెప్పాడు. చెప్పగానే రెండు గుండె సూదులు బయటకు తీశాడు. ఆ సూదులు చూసి భయపడి అమ్మో వాటితో గుచ్చితే నాకు నొప్పి పుడుతుంది అంటూ ఎగిరిపోతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. చివరకు పిల్ల పిచ్చుక తల్లి పిచ్చుకతో ఏమన్నది? పిల్ల పిచ్చుక తల్లి పిచ్చుకతో ఏమంది? ఏమంది? అమ్మా, నేను చేసింది పొరపాటే అమ్మా, ఇంకెప్పుడు నీ మాట జవదాటునని చెప్పి నన్ను క్షమించని చెప్పి తల్లి పిచ్చుకతో పిల్ల పిచ్చుక అంది. ఫోర్త్ క్వశ్చన్. తల్లి పిచ్చుక పిల్ల పిచ్చుకను ఎలా ఓదార్చింది? ఎలా ఓదార్చింది? రెక్క ఊడిపోయింది, మా అమ్మ తిడుతుందేమని భయపడింది కదా. నువ్వేం భయపడకు, ఊడిన చోట మరొక కొత్త ఈక మొలుస్తుంది. భగవంతుడు మనకి ఆ సౌకర్యాన్ని కల్పించాడు, నువ్వేం భయపడకని చెప్తుంది. సృజనాత్మకత. ఏదైనా ఒక పక్షి బొమ్మను సేకరించి దాని గురించి రండి. ఏదైనా ప్యారెట్, క్రో, కాకి, పిచ్చుక, ఏదైనా పక్షి గురించి రాయండి. ప్యారెట్ రామచిలుక గురించి రాయండి, ఎందుకంటే రామచిలుక గురించి అందరికీ తెలుస్తుంది కదా. ఆకుపచ్చ రంగులో ఉంటుంది, కొన్ని చిలుకలు మాట్లాడతాయి, దాని మూతి ఎర్రగా ఉంటుంది, పండ్లు కొరికి తింటుంది. అలా నెక్స్ట్ పెద్దల మాటలు వినడం వల్ల కలిగే ప్రయోజనాలు. వినకపోవడం వల్ల నష్టాలు కదా, మరి వినడం వల్ల ప్రయోజనాలు ఏంటో చూడండి. పెద్దలు వాళ్ళ అనుభవపూర్వకంగా, అంటే వాళ్ళు ఫేస్ చేశారు కదా, అనుభవపూర్వకంగా ఏదైనా మాటలు చెప్పేటప్పుడు మనం వాటిని పాటించాలి, లేదంటే అనర్థాలు పాలవుతాయి. ఎందుకంటే వాళ్ళకి ఏది మంచి పనో ఏది చెడ్డ పనో వాళ్ళకి తెలుస్తుంది. పెద్దవాళ్ళకి నువ్వు అది ఎక్కొద్దు అన్నా అంటే ఎందుకు అన్నారు? ఎక్కితే పడిపోతావని. అది మీకు తెలియక ఎప్పుడు మా మమ్మీ నా మాట వినదు, నేను ఎక్కుతాను అంటే సైకిల్ తొక్కుతానంటే తొక్కనివ్వదు అని మీరు అనుకుంటారు. కానీ అమ్మకేంటి భయం? పడిపోతాడేమో పిల్లాడు, పడిపోతుందేమో పిల్ల అని భయపడుతుంది. ఎందుకు? వాళ్ళ అనుభవం చూస్తున్నారు కాబట్టి, చాలా వరకు వాళ్ళు చూశారు కాబట్టి. అందుకే పెద్దలు చెప్పిన మాటలు వినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఓపెన్ చేయండి టెక్స్ట్ బుక్ 112, పేజ్ నెంబర్ 112. వడ్రంగి బాబాయ్కి పిల్ల పిచ్చుకి మధ్య జరిగిన సంభాషణ రాయండి. పిల్ల పిచ్చుక
వడ్రంగి వడ్రంగి బాబాయ్ ఊడిన ఈకను నా రెక్కకు మళ్ళీ అతికించవా క్వశ్చన్ మార్క్ చూడండి అని బతిమాలి. వడ్రంగి అలాగే అతికిస్తా కూర్చోమన్నాడు. కూర్చోగానే రెండు చిన్న గుండె సూదులు గుండుసూదులు బయటకు తీశాడు. గుండెసూదులు చూడగానే చిన్న చిన్నగా రాయినా ప్లేస్ సరిపోవట్లేదు. చూడగానే పిల్ల పిచ్చుక గడగడలాడింది. థర్డ్ వన్ చివరకు పిల్ల పిచ్చుక తల్లి పిచ్చుకతో ఏమంది, ఇక్కడి నుంచి రాస్తున్నా చూడు. తల్లి ప్రేమగా మందలించడంతో పిల్ల పిచ్చుక భయం తీరింది. నేను చేసింది పొరపాటే, అమ్మ మాటను వినకపోవడం తప్పే, ఇంకెప్పుడు ఇలా చెయ్యను లే అని చిన్న పిచ్చుక అంది. తల్లి ప్రేమగా మందలించడంతో పిల్ల పిచ్చుకు భయం తీరింది. నేను చేసింది పొరపాటే, అమ్మ మాటను వినకపోవడం తప్పే, ఇంకెప్పుడు ఇలా చేయనులే అని చిన్న పిచ్చుక అంది. తల్లి పిచ్చుక పిల్ల పిచ్చుకను ఎలా ఓదార్చింది, నువ్వేం భయపడకు,
నువ్వేం భయపడకు. భయపడుతుంది కదా ఈక ఓడిపోయిందని. ఈక ఊడిన చోట మళ్ళీ కొన్నాళ్ళలోనే మరో ఈక మొలుస్తుంది. భగవంతుడు మనకు ఆ సౌకర్యం కల్పించాడులే. ఎగరడానికి ప్రయత్నించొద్దు. అని నేను నీకు చెప్పింది ఇందుకే. అని తల్లి పిచ్చుక ప్రేమగా ఓదార్చింది. తల్లి పిచ్చుక పిల్ల పిచ్చుకను ఎలా ఓదార్చింది? నువ్వేం భయపడకు, ఈక ఊడిన చోట మళ్ళీ కొన్నాళ్ళలోనే మరో ఈక మొలుస్తుంది. భగవంతుడు మనకి ఆ సౌకర్యం కల్పించాడులే. ఎగరడానికి ప్రయత్నించొద్దు అని నేను నీకు చెప్పింది ఇందుకే అని తల్లి పిచ్చిగా ప్రేమగా ఓదార్చింది.